తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం పెద్దవింపల్లి ఆర్ఎన్ఆర్ కాలనీ నందు జగనన్న పక్షితోరణం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ మొక్కలు ప్రాణవాయువును అందిస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 చేతి మొక్కలను ఇతర మరుచేతి మొక్కలను ఆర్ఎన్ఆర్ నిర్వాసిత కాలనీలోని పంపిణీ చేశారు. ఆమె టేకు మొక్కలను నాటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు వాటి ఉపయోగంపై అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ అనంతబాబు, ఐటీ డిఏపీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ పట్ట సింహాచలం, ఫారెస్ట్ రేంజర్ అధికారి దుర్గా కుమార్ పాల్గొన్నారు. ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకరని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూర వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ